हाय व्यूअर्स वेलकम टू सोगश्यूड तर्मा मैं सोगश्यूड तर्मा कोत्तपेट व्हाइट हाउस पक्कन उन्न विघ्नेश्वर सिल्क्स मैं शोरूम लो लेटेस्ट डिजाइनर सारीस लो ऑल कलेक्शंस चूद्दाम कोत्तपेट विघ्नेश्वर सिल्क्स मन की सारीस एक्सप्लेन चेयर की मन तो भारती गारु रेडी गा उन्नारु हेलो अंडी हाय अंडी वैरायटीज चूपिस्तुन्नारु ई रोज मन दग्गर उन्न ऑल वैरायटीज चूस्तुन्नाम अन्नमाट అందులో మనం లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాము మనం ఏదైనా ఫంక్షన్ అనగానే ఏంటంటే పట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం దట్టు మనకి ఏంటంటే లైట్ వెయిట్ పట్టు కూడా చాలా ఎక్కువ డిజైన్స్ అనేవి మనకి ఇప్పుడు వస్తున్నాయి లైట్ వెయిట్ పట్టులో అందులో బ్లాక్ కలర్ పట్టు అంటే రేర్ అండి అవును అందులో మనకి కొంచెం డిజైనర్ గా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఫస్ట్ మనం చూసే సారీ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి పల్లు పాట అనేది ఒక 1 మీటర్ దాకా మనకి పింక్ కలర్ తీసుకున్నారు అందులో ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ మీద ఒక లీఫ్ లాగా ఫ్లవర్ షేప్ వచ్చినట్లు గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు దాని పక్కన మనకి సిల్వర్ కలర్ జరీ అనేది ఇప్పుడు మనకి చాలా ట్రెండ్ అండి ప్రతి సారీలో కూడా సిల్వర్ అనేది మనకి టచ్ చేస్తున్నారు దాని మీద మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ ఇచ్చారు మళ్ళీ గోల్డ్ కలర్ మనకి ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది అంటే ఇక్కడ 3 బోర్డర్స్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది మిడిల్ లో మనకి పింక్ మీద ఒక క్రీపర్ బంచ్ అనేది చూసినట్లయితే గోల్డ్ కలర్ తీసుకున్నారు దాని లోపల మాత్రం మనకి ఒక ఫ్లవర్ అనేది yellow కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేశారన్నమాట ఇది మనకి పల్లు కలర్ఫుల్ గా ఉంటుంది పల్లు దానికి బోర్డర్స్ मन की सारी ब्लैक कलर काबट्टी बॉर्डर्स मन की अंत कलरफुल गोल्ड अंड सिल्वर कलर कॉम्बिनेशन लो कड़ी बॉर्डर्स इच्छारु शोल्डर पार्ट अलागे मन की टू साइड्स सेम बॉर्डर उंटुंदी मिडिल पार्ट अंता मन की ब्लैक कलर प्लेन इव्वकुंडा कुंचम मन की पैथानी लुक उन्नटुवंटि बुटीस ने डिजाइन चेशारु इक्कड गोल्ड कलर तो मन की लीफ क्रीपर लागा डिजाइन चेसि ओक फ्लवर अनेदि मात्रं मन की पिंक कलर थ्रेड वर्क इदोक बंच वस्तुंदी यास इट इज मन की सिल्वर कलर लीफ क्रीपर इच्चि ग्रीन कलर थ्रेड वर्क तो ओक फ्लवर इच्चारु अंटे ఆల్టర్నేటివ్ గా మనం చూస్తున్నట్లయితే సారీ అంతా కూడా మనకి బంచెస్ అనేవి దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు అన్నమాట ఓకే లైట్ వెయిట్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ పట్టు इसारी कॉस्ट इधर जैसे मान के चाला रीजनेबल प्राइस अंडे 6,150 बर्तुंडे इसारी कॉस्ट जैसे 6,150 रुपीस के अवेलेबल उन्नदी कोटे शोरूम ओपन जैसा विघ्नेश्वर सिल्क्स सो ये शोरूम ओपनिंग संदर्भ बंगा 3 शोरूम्स लो कुड़ा कुकटपाली शोरूम अलग ही एसआई शोरूम अंडे कोटे पेटा 3 शोरूम्स लो कुड़ा मान के स्पेशल डिस्काउंट ऑफर्स इस्तुनारु 25% नीचे 30% वरकु डिस्काउंट्स उन्नाय मीरु तप्पकुंडा ओकसारि विजिट चेयंडि मीकु दग्गरलो उन्नटुवंटि शोरूम की नेक्स्ट इंकोक सारी चूद्दाम इप्पुडु मन की रेग्युलर इक्कत्तु अनेदि मनकु ऐडिया उंटुंदि ఇది కంచి ఇక్కత్ అన్నమాట మనకి అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం డిఫరెంట్ లుక్ కూడా మనకి తెలుస్తుంది కంచి పట్టులోనే మనకి ఇక్కత్ పట్టు వస్తుందన్నమాట అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పల్లు తీసుకున్నారు మనకి ఇక్కడ జెరీ అట్లా ఒక లైన్స్ లాగా ఉండేటువంటి పల్లుని మనకి డిజైన్ చేశారు ఎటువంటి ఫ్లవర్స్ క్రీపర్స్ ఇలా కాకుండా లైన్స్ అండ్ కడీ లాగా వచ్చేటట్లు మనకి పల్లుని డిజైన్ చేశారు సారీ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్స్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్నమాట టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఇక్కత్ డిజైన్ అనేది కొంచెం yellowish గ్రే కలర్ అలాగే బ్లూ మీద పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి ఒక చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ని డిజైన్ చేశారు ఇది మనకి సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ లో ఉంటుంది కింద సైడ్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు మాంగో yellow పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనకి కొంచెం ఆరెంజిష్ yellow కలర్ కాంబినేషన్ తీసుకున్నారు స్కర్ట్ బోర్డర్ లాగా దాని మీద మనకి ఒక బాదం షేప్ లాగా మనకి వైట్ అండ్ yellow కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు సారీ అంతా కూడా మనకి ఆ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట కలర్ఫుల్ గా మనం చూస్తున్నట్లయితే మంచి బ్రైట్ కలర్స్ రెండు కూడా మనకి సారీలో ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ వేర్ కి చాలా బాగుంటుందన్నమాట లుక్ వైస్ మనకి అందులో బ్లౌజ్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పింక్ కలర్ హ్యాండ్స్ కు వచ్చేసరికి మనకి ఒక కడీ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి డిజైన్ చేశారు దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి మనకి 3 కలర్స్ లో కావాలన్న డిజైన్స్ ఉంటాయి బోర్డర్ లేకుండా కూడా డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనకి ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెన్స్ గా ఉంటాయి అన్నమాట మనకి కంచి ఇక్కత్ అంటే మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దాంట్లో మనకి ఓకే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసరికి 9375 రూపాయస్ పడుతుందండి 9375 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టులోనే అంటే మనం రెగ్యులర్ గా చూసే కలర్ కన్నా కూడా కొంచెం పీచ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం అన్నమాట ఈ పీచ్ కలర్ కాంబినేషన్ కి మనకి రాయల్ బ్లూ కలర్ తో పల్లు ఇచ్చారు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న బాక్సెస్ లాగా మనకి ఒక చెక్స్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు సేమ్ మనకి గోల్డ్ కలర్ జరీతో కూడా డిజైన్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ టూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ మీద మనకి ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ బంచ్ లాగా మనకి గోల్డ్ కలర్ దానికి ఒక ఫ్లవర్ షేప్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక 5
5 బంచెస్ అనేవి పల్లులో డిజైన్ చేశారు. సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ డార్క్ పర్పుల్ తో మనకి అవుట్లైన్ ఇచ్చారన్నమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి పీచ్ కలర్ మీద దగ్గర దగ్గరగా ఉన్నటువంటి మనకి గోల్డ్ కలర్ తో ఒక బాక్స్ షేప్ తీసుకొని లోపల ఓవల్ షేప్ లో మనకి ఒక గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. స్మాల్ సైజ్ బూటీస్. సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ సారీకి కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి కడి బోర్డర్ తీసుకున్నారు. అది కూడా కొంచెం లెంతీగా తీసుకున్నారు. పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ కడి బోర్డర్ లెంతీగా తీసుకొని ఇక్కడ మనకి సిల్వర్ కలర్ తో ఒక క్రీపర్ తీసుకున్నారు. దానికి లీఫ్ అండ్ ఫ్లవర్స్ అవుట్ సైడ్ మాత్రం మనకి ఏంటంటే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. సేమ్ బంచ్ మనకి ఇంకోటి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇంకోటి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ తో ఇచ్చారన్నమాట. అంటే ఆల్టర్నేటివ్ గా మనకి ఈ బోర్డర్ లోనే మనకు ఒక 2-3 కలర్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్ బోర్డర్ ఉంటుందన్నమాట. సారీ అంతా కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ దట్టు మనకి హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విగ్నేష్ రసిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది విగ్నేష్ రసిల్క్స్. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. న్యూ షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట వైట్ హౌస్ పక్కన ఉంటుంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. అలాగే న్యూ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఈ 3 షోరూమ్స్ లో ఇస్తున్నారు. 25% నుంచి 30% వరకు మీరు అస్సలు మిస్ చేసుకోదు ఈ డిస్కౌంట్ ఆఫర్స్. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే గద్వాల్ పట్టు వస్తుంది. గద్వాల్ పట్టు అంటే మనం ఓల్డ్ కాకుండా ఇప్పుడు న్యూ గా మనకి డిజైన్స్ అనేవి కొత్తవి రెడీ చేస్తున్నారు కాబట్టి అందులో మనం చూస్తున్నది ప్యారెట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు అనేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే సన్న సన్న క్రీపర్ లాగా మనకి ఒక చిన్న ఫ్లవర్ తో ఒక ఎస్ షేప్ లో మనకి జాయింట్ లాగా బ్రొకెట్ స్టైల్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏరో మార్క్ లాగా మనకి బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మనకి ప్యారెట్ గ్రీన్ కి రెగ్యులర్ గా పింక్ ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్. అంటే మన దగ్గర ఉన్న ప్రతి కలర్ కాంబినేషన్ కూడా న్యూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు మనకి ప్రతి కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్, కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ జరీతో బేస్ అంతా కూడా చెక్స్ ని డిజైన్ చేశారు. ప్లెయిన్ చెక్స్ ఉంటుంది. కింద వచ్చేసరికి బోర్డర్ అనేది మనకి అంతే డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ పళ్ళులో చూసినట్లు బ్రొకెట్ స్టైల్లో మనం చూస్తున్నట్లయితే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద ప్లెయిన్ బ్లూ కలర్ మీద పికాక్ అనేది మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ అలాగే గోల్డ్ అండ్ పింక్ తో డిజైన్ చేశారు. ఈ 2 బోర్డర్స్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి ఈ బోర్డర్ హైలైట్ అండి. చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది. అంటే మనకి డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారన్నమాట కింద సైడ్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 9800 పడుతుందండి. 9800 రూపీస్ కి సారీ. నెక్స్ట్ మనకి ఐశ్వర్య సిల్క్స్ లో మనం చూస్తున్నాం లేటెస్ట్ డిజైన్ పట్టు. ఇది మనకి పట్టులోనే మనకి డిఫరెంట్ డిజైన్ అన్నమాట, న్యూ డిజైన్స్. అందులో మనం చూస్తున్నది ఇక్కడ పింక్ అంటే మనకి రెగ్యులర్ గా చూసే పింక్ కాదండి, కొంచెం డిఫరెంట్ మిక్స్ ఉంటుంది. దానికి మనకి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక డాన్సింగ్ డాల్స్ లాగా మనకి అది కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ తో పాట్స్ ని మనకి స్టాండింగ్ పొజిషన్ లో తీసుకున్నారు సిల్వర్ అండ్ గోల్డ్ తో. ఆల్టర్నేటివ్ గా మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ పళ్ళు. ఇక్కడ క్రీపర్ ఇచ్చారు, ఫ్లవర్ క్రీపర్ 2 సైడ్స్, హాఫ్ పార్ట్ అంతా కూడా క్రాస్ జరీ లైన్స్ ఇచ్చారు. అది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ పళ్ళులో చూసిన డాల్స్ ఏవైతే ఉంటుందో మనకి అవే డాల్స్ ని మనకి దీని మీద ఎక్స్ట్రాగా మనకి బ్లూ కలర్ అనేది కూడా యాడ్ చేశారన్నమాట, సిల్వర్ అండ్ బ్లూ కలర్. ఇక్కడ గోల్డ్ అండ్ సీ బ్లూ కలర్, సిల్వర్ కలర్ అండ్ వైట్ కలర్, ఇట్లా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ మీద అంతా కూడా కంటిన్యూ చేశారు. కింద మనం పళ్ళులో చూసిన సేమ్ డిజైన్ ని కొంచెం మనకు ఒక స్మాల్ సైజ్ లో మళ్ళీ కింద ప్లెయిన్ బోర్డర్ ఆల్టర్నేటివ్ అంటే ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుంది మనకి. శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైనర్ అనమాట మనకి, ఇది కొంచెం డిజైనర్ వేర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ మనకి బోర్డర్ పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కానీ చాలా బాగుంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి. ఓకే, ఈ శారీ కాస్ట్ 10200 పడుతుంది.
10,200 రూపీస్ కి కలర్ఫుల్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో కలర్స్ అండ్ మనకి డిజైన్స్ కూడా వేరియేషన్స్ లో ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా మనకి న్యూ షోరూమ్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ప్రతి ఒక్క షోరూమ్ లో విఘ్నేశ్వర సిల్క్స్ ప్రతి ఒక్క షోరూమ్ లో కూడా మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు బ్రెడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కుప్పడం పట్టులో మనం చూస్తున్నాం థ్రెడ్ వర్క్ సారీ అన్నమాట. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రెండు కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్. పళ్ళు అనేసరికి మనకి పింక్ తీసుకున్నారు, డార్క్ పింక్. అందులో మనకి జిగ్జాగ్ లాగా ఇచ్చేసి మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ఒక హార్ట్ షేప్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి బాదం డిజైన్ లాగా ఒక డైమండ్ డిజైన్ లోపల ఫ్లవర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. అది పళ్ళులో డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి డబల్ షేడ్ బోర్డర్ వస్తుంది మనకి క్రీమ్ అండ్ బేబీ పింక్ అంటే పింక్ మిక్స్ అవడం వల్ల మనకి బేబీ పింక్ వస్తుంది. కింద కడి బోర్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ మనకి ఇది ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి పింక్ కలర్ క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ డబల్ లైన్ చెక్స్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ కూడా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దానిపైన మనకి లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. అది కూడా బిగ్ సైజ్ లో మనకి బ్లూ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో దగ్గర దగ్గరగా బోర్డర్ అంతా శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి ఇంతే డిస్టెన్స్ లో ఒక బోర్డర్ ని డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇది కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ మనకి జరీ అనేది పళ్ళు అండ్ బోర్డర్ లో మాత్రమే ఇచ్చారండి. మిడిల్ పార్ట్ లో ఎక్కడ కూడా యూస్ చేయలేదు. టోటల్ సారీ అంతా కూడా దానికి బ్లౌజ్ పింక్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి బోర్డర్ అనేది పింక్ గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబుల్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4760 రూపీస్ పడుతుంది. 4760 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులో థ్రెడ్ వర్క్ అన్నమాట. మెటీరియల్ పట్టు, ఒక పట్టులోనే మనకు ఒక డిజైనర్ అన్నమాట. మనకి మనం రెగ్యులర్ గా చూస్తే జరీతో డిజైన్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ అంటే ఒక ఇక్కడ మనం బోర్డర్ లోనే చూస్తుంటే ప్యాచ్ బోర్డర్స్ ఇచ్చారు. రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ రా సిల్క్ మీద మనకి ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఒక వయలిన్ ఇచ్చారనమాట గోల్డ్ అండ్ రెడ్ కలర్ తో. ఫ్లవర్ క్రీపర్ కూడా ఉంటుంది మనకి ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చేటట్టు. ఈ బోర్డర్ త్రీ సైడ్స్ ఇచ్చారు. ఎక్స్ట్రాగా మనకి పళ్ళులో చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే పాట్స్ ని కూడా మనకి డిజైన్ తబలాలు ఇట్లా మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి, హెవీ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ ఎక్స్ట్రాగా డిజైన్ చేశారు పళ్ళులో మాత్రం, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. ఇక్కడ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ స్మాల్ బోర్డర్ టూ సైడ్స్ ఉంటుంది. ఇక్కడ చూసిన బోర్డర్ శారీకి టూ సైడ్స్. మిడిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే గ్రీన్ అండ్ ఎల్లో డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది మనకి. దీని పైన మనం బోర్డర్ లో చూసినటువంటి వయలిన్, అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లవర్ క్రీపర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ కూడా రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చేటట్లు మనకి ఆ వయలిన్ మీద డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. మొత్తం కూడా మనకి శారీ ఆల్ ఓవర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి. సేమ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్. మనం ఈ బోర్డర్ కూడా హ్యాండ్స్ కి సేమ్ ఇచ్చారు. మనం ఇంకేదన్నా కలర్ కాంబినేషన్ అంటే బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా డిజైన్ చేయించుకోవచ్చు. దీంట్లో కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి, దీనిలో కూడా కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. మీకు ఈ డిజైన్ కాకపోయినా ఇంకో డిజైన్ కూడా చాలా డిజైన్స్ డిజైన్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2730 రూపీస్ పడుతుంది. 2730 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. న్యూ షోరూమ్ విఘ్నేశ్వర సిల్క్స్ న్యూ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మనకి త్రీ షోరూమ్స్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ త్రీ షోరూమ్స్ లో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారండి. 25% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ న్యూ షోరూమ్ అడ్రస్ వచ్చేసి మనకి కొత్తపేట వైట్ హౌస్ పక్కనే ఉంటుంది. అలాగే ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉంది. కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఇంకొక షోరూమ్ ఉంది. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ త్రీ షోరూమ్స్. త్రీ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, ప్లస్ త్రీ షోరూమ్స్ లో కూడా హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వసుంధర సిల్క్ వస్తుంది అనమాట. వసుంధర సిల్క్, దాంట్లో మనం చూస్తున్నది బ్లూ కలర్ అండ్ డార్క్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే. ఇక్కడ ఏంటంటే మనకి షార్ట్ పళ్ళు ఒక బోర్డర్ లాగా కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. దానిపైన సన్న జరీ చెక్స్ అనేది మనం చేశారు అనమాట. టూ సైడ్స్ కడి స్మాల్ రిబన్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే చెక్స్ అంటే ప్లెయిన్ గోల్డ్ కలర్ జరీతో చెక్స్ ని డిజైన్ చేశారనమాట.
స్మాల్ సైజ్ చెక్స్ అనేవి సారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా కాంట్రాస్ట్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కడి బోర్డర్ ఇచ్చారు మనకి, సేమ్ ఫైనల్ బోర్డర్ సెకండ్ వైపు సారీ ఆల్ ఓవర్ చెక్స్ అండ్ గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఉంటుంది. అంటే మనం ఇది ఏదైనా సింపుల్ గా ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా కట్టుకెళ్ళినా కూడా బాగుంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు, పల్లు జరీ లైన్స్ అనే క్రాస్ లైన్స్ ఇచ్చారు అనమాట. కడి బోర్డర్ హ్యాండ్స్ సేమ్ ఉంటుంది. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. దానిలోనే ఇంకొక కలర్ మనకి పింక్ అండ్ పర్పుల్ బ్లూ షేడ్ లో వస్తుంది. ఈ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్. ఇది కొంచెం బ్లూయిష్ పర్పుల్ మీద మనకి సేమ్ మనకి చెక్స్ అనేది స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. అవుట్ లైన్ రిబ్బర్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకి కడి బోర్డర్, కడి బోర్డర్ టూ సైడ్స్. అంటే కడ్డీ బోర్డర్ అంటే ప్లెయిన్ కాకుండా మనకి శారీలో లైన్స్ ఎలాగో కంటిన్యూ చేశారనమాట, కొంచెం స్ట్రైట్ లైన్స్ లాగా బోర్డర్ మీద ఉంటుంది టూ సైడ్స్. మిడిల్ పార్ట్ లో మనకి పింక్ మీద స్మాల్ సైజ్ జరీ చెక్స్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టోటల్ మనకి ఏంటంటే ఒక కొంచెం జరీ ఉండబట్టి మనకి షైనింగ్ కూడా ఉంటుంది, షైనింగ్ ఉంది. మెటీరియల్ కూడా మంచి మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్. దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి, మనకి ఇంకా కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా. ఓకే, శాంపిల్ కి మన షోలో టూ సారీస్ మాత్రమే చూపిస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఎలాగో కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి ఏదైనా వర్క్ చేయించుకున్నా, ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కూడా ఇంకొంచెం హెవీగా ఉంటుంది అన్నమాట. ఓకే, పల్లు కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనం ఇది గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అన్నమాట, కొంచెం గ్రాండ్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్. ఈ సారీ కాస్ట్ 1070 పడుతుంది. ఓకే, ఓన్లీ 1070 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటుందండి ఈ సారీ, పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్. వచ్చేసి మనకి ఇది కోరా సిల్క్ అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చే శారీస్ ఎక్కువ కూడా కోరా, బెనారస్, ఆర్గంజా, వీటిలో మనకి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ లో మనకి కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అందులో మనం చూస్తున్నది కోరా సిల్క్, మనకి లైట్ గ్లాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది. పళ్ళు అంటూ జస్ట్ పింక్ కలర్ థ్రెడ్ తోనే మనకి వీవింగ్ లో ఒక బోర్డర్ లాగా ఇచ్చి లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ మీద ఎడ్జ్ లో. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ పైపింగ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ గ్లాస్ గ్రీన్ కలర్ మీద మనం చూస్తున్నట్లయితే జరీ అంటే మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి జరీ లైన్స్ ఇచ్చేసారు, క్రాస్ గ్రీన్ లైన్స్ ఉంటుంది. దాని పైన మనకి అంటే పికాక్ షేప్ వస్తుంది కానీ ఫేస్ లేకుండా ఒక పింఛం స్టైల్లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో జరీ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మనకి ఇది థ్రెడ్ వర్క్ తో వీవింగ్ లోనే శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. పైన చూసిన బోర్డరే కింద కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి థ్రెడ్ తో డిజైన్ సూపర్ గా డిజైన్ చేశారనమాట. చాలా లైట్ వెయిట్. దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్, అంటే మనకి ఎలా అంటే కాంట్రాస్ట్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి పళ్ళులో చూసాం కదా వీవింగ్ లో థ్రెడ్ ఏదైతే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్, హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ బోర్డర్, శారీ బేస్ కలర్ బోర్డర్ వస్తుంది. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది, కలర్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్, అంటే ఈ గ్లాస్ గ్రీన్ అనేది కామన్ గా ఉంటుంది, పింక్ బ్లేస్ లో మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ లాగా ఇచ్చారు జరీ లైన్స్, సేమ్ మనకి గ్లాస్ గ్రీన్ థ్రెడ్ వర్క్ బోర్డర్, ఇక్కడ జరీ చెక్స్, పింక్ బ్లేస్ లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి, ఇంకా కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా మనకి చేంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2060 రూపీస్ పడుతుంది. 2060 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూ కోటా శారీ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్, అంటే రెగ్యులర్ గా మనం టిష్యూ కోటా చూస్తూ ఉంటాము, అంటే డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటుంది. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ డిజైన్ తో మనకి టిష్యూ కోటా డిజైన్ చేపించాం. ఫస్ట్ మనం చూస్తున్న పళ్ళు అంటూ జస్ట్ దీనికి ఒక లైన్, ఒక పింక్ కలర్ గోల్డ్ కలర్ అవుట్ లైన్ పింక్ తో ఇచ్చారనమాట, ఒక బోర్డర్ లాగా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ పింక్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ కి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేయడం వల్ల మనకి పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటుంది అనమాట, బ్రైట్ గా ఉంటుంది. దానిపైన మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి డ్రమ్స్ డిజైన్ ఇచ్చారు, మొత్తం కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. ఇంకోటి వచ్చేసి మనకి వీణా అలాగే డ్రమ్ గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. అంటే ఈ టూ కలర్ కాంబినేషన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి ఏంటంటే 2.5 మీటర్ దగ్గరగా ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు డిజైన్ చేశారు. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి, బేస్ కలర్ మాత్రం మనకి సేమ్ ఉంటుంది. ఈ పింక్ బేస్ లో మనకి రెడ్ గ్రీన్ ఈ కలర్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్, సారీ బేస్ కలర్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఉంటుంది. కాంట్రాస్ట్ పింక్ వేసుకున్నా కూడా మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్. కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ కూడా మనకి 3570 రూపీస్ పడుతుంది. 3570 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నది కోటా ఫ్యాబ్రిక్ అనమాట, మణిపూర్ కోటా. అంటే మన దగ్గర
ఆల్ వెరైటీస్ ఉంటాయండి. ప్రతి వెరైటీ కూడా మన దగ్గర 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే కోటా ఫ్యాబ్రిక్. మనకి ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్, దాని కింద లైట్ గ్రే కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్, అంటే మనకు కొంచెం ఆరెంజ్ షేడ్ అనుకోవచ్చు. దాని పైన అంతా కూడా ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. పీచ్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ బ్లాక్ తో ఎలిఫెంట్ ని స్మాల్ సైజ్ లో మనకి షోల్డర్ ప్యాటర్న్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు. కింద మనకి ఏంటంటే హాఫ్ వర్క్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎలిఫెంట్స్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ లో మనకి ప్రింట్ పెయింట్ ఇచ్చారు అన్నమాట. అది ఏంటంటే మనకి ఎలిఫెంట్ ని పెయింట్ ఇచ్చారు. గ్రాస్ మీద ఎలిఫెంట్ మనకి వాక్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక సర్కిల్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. ఇది శారీ అంతా ప్రింట్ అవుతుంది. డబుల్ బోర్డర్ మనకి ఫిల్ పార్ట్ లో చూస్తే పైన ఎలిఫెంట్ ని మిస్ చేసి డబుల్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, హాఫ్ పార్ట్ లో దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ వస్తుంది. హ్యాండ్స్ కి మనకి గ్రే కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ 1370 రూపీస్ పడుతుంది. 1370 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేష్ రా సిల్క్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. రీసెంట్ గా న్యూ షోరూమ్ కూడా ఓపెన్ చేశారు. న్యూ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా విఘ్నేష్ రా సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా మనకి 25% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. న్యూ షోరూమ్ అడ్రస్ మన వ్యూవర్స్ అందరి కోసం మరొకసారి చెప్తాను. కొత్తపేట వైట్ హౌస్ పక్కనే ఉంటుందండి. రీసెంట్ గా ఓపెన్ చేశారు లాస్ట్ సండే రోజున. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ కోట అన్నమాట. ఇక్కత్ కోటాలో మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు అంటూ జస్ట్ మనకు ఒక గ్రీన్ కలర్ ఇచ్చేసి అవుట్ లైన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. అది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనకి పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ తో ఒక చిన్న బోర్డర్. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ ఉంటుంది. ఈ బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా కొంచెం ఇక్కత్ డిజైన్ లాగా వైట్ బ్లాక్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి లీఫ్ డిజైన్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే హాఫ్ నుంచి కూడా వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. క్రీమ్ కింద లోటస్ ఫ్లవర్ బోర్డర్ అండ్ బ్లాక్ కలర్ మ్యాంగోస్ తో డిజైన్ చేశారు లీఫ్ లాగా. కింద లెంతీగా బోర్డర్ తీసుకున్నారు గ్రీన్ కలర్ తో గోల్డ్ కలర్ పైపింగ్. పైన మనకి డైమండ్ డిజైన్ ఇచ్చి లోపల మనకి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్, చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది ఆల్ ఓవర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి ప్లెయిన్ క్రీమ్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ బోర్డర్స్ అనేవి శారీలో ఉన్నటువంటివి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్, దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, దానిలోనే ఇంకొక కలర్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇందాక మనం గ్రీన్ చూసాం కదా, ఇది వచ్చేసి రెడ్ కలర్. అంటే మనకి గ్రీన్ ప్లేస్ లో మాత్రమే రెడ్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఏంటంటే రెడ్ రెడ్ కలర్ మీద మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డార్క్ వీట్ మస్టర్డ్ ఎల్లో కలర్ వైట్ బ్లాక్ తో లీఫ్ డిజైన్ బోర్డర్ స్మాల్ సైజ్. కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బోర్డర్ లోటస్ ఫ్లవర్ బోర్డర్. దానిపై డైమండ్ డిజైన్ లో కూడా లీఫ్ లాగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. వైట్ కలర్ అంటే బేస్ క్రీమ్ కలర్ ఉంది కదా, క్రీమ్ కలర్ తో మనకి బ్లౌజ్ వస్తుంది. దీంట్లో ఇంకా డిజైన్స్ అండ్ కలర్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం. ఓకే, దాంట్లోనే ఇంకొక కలర్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ గ్రీన్ చూసాం, తర్వాత రెడ్ చూసాం. ఇది వచ్చేసి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా సేమ్ బ్లూ కలర్ అవుట్ లైన్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. కడ్డీ బోర్డర్ బ్లూ కలర్ స్మాల్ సైజ్ బోర్డర్. కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ పైన సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి డిజైన్ అంతా కూడా ఉంటుంది అన్నమాట. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి షోలో, కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. ప్రింట్స్ కూడా చేంజ్ ఉంటాయి మనకి కావాలి. ఈ శారీ కాస్ట్ 787 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్. మనం ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, పెట్టుబడులకు కూడా బాగుంది. మొత్తం డిజైన్ వచ్చింది. ఓన్లీ 787 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఆర్ని సిల్క్ అన్నమాట. ఇది మనకి ఆర్ని సిల్క్ లో మనం చూస్తున్నాం బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఇక్కడ దాని మీద జరీ లైన్స్ లాగా 2 సైడ్స్, దానికి కడ్డీ బోర్డర్స్ అనేది 3 లైన్స్ తీసుకున్నాం. ఓకే, శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి మనకి బోర్డర్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. దానికి మళ్ళీ కింద పింక్ మీద పీకాక్ ని డిజైన్ ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ హైలైట్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ శారీ అన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్, పల్లు కలర్ బోర్డర్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కలర్స్ అనేవి చాలా ఉంటాయి. ఒకసారి కలర్స్ కూడా మనం చూస్తాం.
బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దానికి వచ్చేసి పింక్ కలర్ సేమ్ డిజైన్ అండి మనకి కలర్ ఒకటి ఈ సారీ బేస్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఏ కలర్ కైనా కూడా పింక్ కలర్ అనేది చక్కగా అంటే మనకి ఆ కలర్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట మనం తీసుకున్న ప్రతి కలర్ కి కూడా పింక్ కలర్ అనేది ఈజీగా మ్యాచ్ అవుతుంటుంది సేమ్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట అంటే మనం చూసే కలర్స్ ప్రతిది కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కూడా ఇందులో మనకుంది అందులో పల్లు వచ్చేసరికి పింక్ కలర్ లైన్స్ వైస్ పల్లు ఇచ్చారు సేమ్ డిజైన్ తోనే మనకి సారీ బోర్డర్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో బ్లూ కలర్ ట్రైన్ ఈ కలర్ కి కూడా ఈ కలర్ బాగా సూట్ అయ్యిందండి మొత్తం కూడా అంటే ఏ కలర్ కైనా కూడా పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది ప్లస్ బోర్డర్స్ కూడా మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు టోటల్ ఇలా ఉంటుంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి శాంపిల్ కి మన షోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము విగ్నేష్ రాసిల్స్ న్యూ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా 3 షోరూమ్స్ లో కూడా 25% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1575 రూపాయస్ పడుతుంది 1575 రూపాయస్ కి కలర్ఫుల్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే భారతి గారు విగ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ చూసారు కదండి కొత్తపేట విగ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట వైట్ హౌస్ పక్కన ఉన్న విగ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి అంతేకాకుండా న్యూ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మన విగ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా 25% నుంచి 30% వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వాల్టీ సుగస్టూడ తర్మ తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే